ఆర్టీసీ డిపోల వద్ద భారీగా మోహరించిన పోలీసుల బలగాలు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో గద్వాల ఆర్టీసీ డిపోల దగ్గర యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. సుదీర్ఘ కాలం కొనసాగిన సమ్మెను తప్పనిసరి పరిస్థితుల్లోనే విరమిస్తున్నామని ఆర్టీసీ కార్మిక సంఘాల జేసీ ప్రకటించింది. మంగళవారం నుంచి కార్మికులు డిపోల వద్దకు వెళ్లి విధుల్లో చేరాలని జేసీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం 6 గంటలకే కార్మికులు విధుల్లోకి చేరేందుకు ఆర్టీసీ డిపోల వద్దకు వెళ్లారు. అయితే కార్మికులకు డిపోల వద్ద చుక్కెదురైంది. ఆర్టీసీ డిపోల దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. విధుల్లోకి తీసుకునేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. డిపోల దగ్గర 144 సెక్షన్ విధించారు. ఆర్టీసీ కార్మికులను వచ్చిన వారిని వచ్చినట్లే పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. వారిని దరూర్ పోలీస్ స్టేషన్ తరలించారు. గద్వాల బస్ డిపో దగ్గర ఏఎస్పీ కృష్ణ పర్యవేక్షణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు నిర్వహించారు. ఇక్కడ